ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి వ్లాగ్స్. నేను మీ అమ్మని. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే బేబీ వెయిట్ గెయిన్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే వాళ్ళ బేబీ ఏజ్ కి తగ్గ వెయిట్ లేరు అనేసి బాధపడుతుంటారు. అప్పుడు మనం ఎలాంటి ఫుడ్ అనేది, హెల్దీ వెయిట్ గెయిన్ కోసం ఎలాంటి ఫుడ్ అనేది పెట్టాలి అనే దాని గురించే ఈ వీడియో అన్నమాట. వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు ఫస్ట్ గా మన ఛానల్ ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అప్పుడు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. సో వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ బేబీ వెయిట్ గెయిన్ ఫుడ్లలో ఫస్ట్ ఫుడ్ వచ్చేసి ఏంటి అంటే బ్రెస్ట్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్ అన్నమాట. బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారు అంటే అందం తగ్గిపోతుందేమో అనేసి బ్రెస్ట్ మిల్క్ అనేది ఇవ్వకుండా ఉంటారు. అందరూ అనట్లేదు, కొంతమంది అయితే అలా ఉంటారు. కానీ అలా అసలు చేయొద్దు. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ లో ఏముంటుంది అంటే వాళ్ళకి కావాల్సిన యాంటీబాడీస్ ఉంటాయి, ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ అన్ని బ్రెస్ట్ మిల్క్ నుంచే వస్తాయి. కాబట్టి కంపల్సరీ బేబీకి 1 ఇయర్ వరకు బ్రెస్ట్ మిల్క్ అయితే ఇవ్వాలి. బ్రెస్ట్ మిల్క్ అసలే రాదు అని అనుకునే వాళ్ళు మాత్రమే ఫార్ములా మిల్క్ కి వెళ్ళండి. సరిపోలేదు అని అనుకుంటే మాత్రమే ఫార్ములా మిల్క్ వెళ్ళండి. కాకపోతే బ్రెస్ట్ మిల్క్ ఉండి కూడా ఇవ్వకుండా మాత్రం అసలు ఉండకూడదు పిల్లలకి. బ్రెస్ట్ మిల్క్ అనేది కొంతమంది తక్కువలో 1-6 మంత్స్ లో ఆపేస్తారు, అలా అయితే అసలు చేయకూడదు. 1 ఇయర్ వరకు మాత్రం కంపల్సరీ బ్రెస్ట్ మిల్క్ అనేది ఇవ్వాలి. బేబీస్ కి ఫస్ట్ 6 మంత్స్ మాత్రం ఓన్లీ బ్రెస్ట్ మిల్కే ఇస్తారు. అడిషనల్ గా ఏ ఫుడ్ అనేది ఇవ్వరన్నమాట. అది వాళ్ళకి సరిపోతుంది చాలు. సమ్మర్ లో అయితే మాత్రం బ్రెస్ట్ మిల్క్ తో పాటు కొద్ది కొద్దిగా 2-3 డ్రాప్స్ అలా వాటర్ అనేది ఇవ్వచ్చు. ఎందుకంటే సమ్మర్ లో ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది కూడా ఇవ్వచ్చు. అది మొత్తం వాటర్ అనేది ఎలా అంటే 2-3 డ్రాప్స్ అలా యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట పిల్లలకి. కానీ బ్రెస్ట్ మిల్క్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. బ్రెస్ట్ మిల్క్ ఇచ్చిన పిల్లలు మాత్రం పెద్దగా అయిన తర్వాత అయినా, తర్వాత వాళ్ళ ఫ్యూచర్ లో అయినా ఎలాంటి డిసీజెస్ కి తొందరగా అటాక్ అవ్వరు. వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది బ్రెస్ట్ మిల్క్ తాగిన పిల్లలకు మాత్రమే. ఫార్ములా మిల్క్ కూడా అంటే బ్రెస్ట్ మిల్క్ లేనప్పుడు ఫార్ములా మిల్క్ కి వెళ్ళమని చెప్పాను కదా, ఫార్ములా మిల్క్ కూడా డాక్టర్ సజెస్ట్ చేస్తారు ఏ మిల్క్ ఇవ్వాలి అనేది, ఏ పౌడర్ ఇవ్వాలి అనేది. దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోండి బ్రెస్ట్ మిల్క్ లేదు అని. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే అసలు బ్రెస్ట్ మిల్క్ లేదు అనే సమస్య ఉండదు. ఈ పేరెంట్ తల్లి ఫుడ్ అనేది సరిగ్గా తీసుకుంటే బ్రెస్ట్ మిల్క్ అనేది మంచిగా వస్తుంది. బ్రెస్ట్ మిల్క్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఫుడ్ ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత 1 మంత్ లోపు కంటిన్యూస్ గా రోజు వాము తినాలి, వెల్లుల్లిపాయలు తినాలి, బీరకాయ తినాలి, దొండకాయ కర్రీ తినాలి, ఇవన్నీ ఫ్రై తినాలి. ఈ వెల్లుల్లిపాయలు అండ్ వాము అయితే కంపల్సరీగా తినండి. మీకు బ్రెస్ట్ మిల్క్ పడకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా పడుతుంది. ఏ ఫుడ్ తిన్నా, అన్నం తిన్నా, పాలు తాగినా, ఏది తిన్నా ఒక గుప్పెడు మాత్రం కంపల్సరీ వాము తినండి. బ్రెస్ట్ మిల్క్ అనేది పుష్కలంగా వస్తుందన్నమాట. మన బేబీస్ ఆరోగ్యంగా ఉండాలంటే బ్రెస్ట్ మిల్క్ అయితే కంపల్సరీ. కాబట్టి బ్రెస్ట్ మిల్క్ ని ఇంప్రూవ్ చేసుకోండి. బ్రెస్ట్ మిల్క్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏ ఫుడ్ తినాలి అనేది ఎవరికైనా కావాలి అని అనుకుంటే కామెంట్ లో చెప్పండి, నేను ఆ వీడియో కూడా చేస్తానన్నమాట. నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి బనానా అనమాట. బనానా అనేది మనం 6 మంత్ నుంచే స్టార్ట్ చేయొచ్చు. అంటే అన్నప్రాసనం అయిపోతుంది కదా, అప్పటి నుంచే స్టార్ట్ చేయొచ్చు. నేను నా బేబీ తన్వికి అయితే 6 మంత్ తర్వాత 6 మంత్ 6 డేస్ కి అన్నప్రాసనం చేస్తారు కదా, అన్నప్రాసనం అయిపోయిన నెక్స్ట్ డే నుంచి నేను బనానా అనేది అయితే ఇంట్రడ్యూస్ చేశాను. బనానా ఏ విధంగా పెట్టాలి అని అంటే బనానా కొద్దిగా తీసుకొని దాన్ని స్మాష్ చేయండి. స్మాష్ చేసి అందులో ఫార్ములా మిల్క్ అయితే ఫార్ములా మిల్క్, బ్రెస్ట్ మిల్క్ అయితే బ్రెస్ట్ మిల్క్ యాడ్ చేసి ప్యూరీ లాగా చేయండి. బాగా లిక్విడ్ లాగా చేసి ఇంట్రడ్యూస్ చేయండి బేబీస్ కి. ఎందుకనంటే 6 మంత్స్ వరకు వాళ్ళు లిక్విడ్ పాలు ఒక్కటే తాగుతూ ఉంటారు. ఏ సాలిడ్ ఫుడ్ అనేది వాళ్ళకి పెట్టం కాబట్టి, ఫస్టే స్టార్టింగ్ లోనే బనానా అనేది పెడుతున్నాం కాబట్టి అందులో కొద్దిగా బ్రెస్ట్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్ అనేది కలిపి మీరు ఇంట్రడ్యూస్ చేయండి. వాళ్ళకి కూడా మింగడానికి కంఫర్ట్ గా ఉంటుంది, వాళ్ళు బనానా అనేది తింటారనమాట. బేబీస్ కి ఏ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినా కానీ కంపల్సరీ చెక్ చేయండి, ఆ ఫుడ్ బేబీస్ కి పడుతుందా లేదా అనేది మాత్రం కంపల్సరీ ఫుడ్ అనేది చెక్ చేసిన తర్వాతే పెట్టండి అనమాట. వాళ్ళు తింటున్నారు కదా అని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీలో మాత్రం పెట్టకండి, కొద్ది కొద్దిగా ఇంట్రడ్యూస్ చేయండి. తింటే క్వాంటిటీ పెంచండి, 1-3 డేస్ చూసి వాళ్ళు తింటున్నారు ఓకే వాళ్ళ బాడీకి పడింది అని అంటే మాత్రమే క్వాంటిటీని పెంచండి. కాకపోతే ఫస్ట్ డేనే హాఫ్ బనానాతో స్టార్ట్ అయితే చేయకండి.
కొద్దిగా బనానా తీసుకోండి, అది మళ్ళీ 2 అవర్స్ తర్వాత మళ్ళీ కొంచెం, మళ్ళీ ఒక 3 అవర్స్ తర్వాత మళ్ళీ కొంచెం, ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేయండి, బాగుంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే 6 మంత్ లోనే ఇంట్రడ్యూస్ చేసే ఫుడ్ ఏంటి అంటే యాపిల్ అనమాట. ఈ యాపిల్ కూడా ఏ విధంగా పెట్టాలి అని అంటే, రా యాపిల్ మాత్రం అసలే పెట్టకూడదు. ఏ ఫ్రూట్ అయినా బేబీస్ కి డైరెక్ట్ గా అయితే పెట్టకూడదు, బాయిల్ చేసిన తర్వాత మాత్రమే పెట్టాలి. యాపిల్ ని బాయిల్ చేసి దానిపైన పీల్ అనేది తీసేసి అది మిక్సీ చేయండి. ప్యూరీ వస్తుంది కదా, ఆ ప్యూరీ అనేది, దాంట్లో ప్యూరీలో కూడా బ్రెస్ట్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్ అనేది కలిపి ఇంట్రడ్యూస్ చేయండి. బేబీస్ కి పడుతుందా లేదా అనేది మాత్రం కంపల్సరీ చెక్ చేయండి. చెక్ చేసి ఇంట్రడ్యూస్ చేయండి. ఈ 2 ఫ్రూట్స్ కూడా బేబీ హెల్తీ వెయిట్ గెయిన్ కి చాలా చాలా ఉపయోగపడతాయి అన్నమాట. 6th మంత్ లో ఇంకే ఫ్రూట్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని అంటే పియర్స్ ఫ్రూట్ అనేది ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇది కూడా బాయిల్ చేసి యాపిల్ ఎలా ఏ విధంగా అయితే మనం పెడుతున్నామో అదే విధంగా పియర్స్ కూడా పెట్టొచ్చు అనమాట. ఇది కూడా హెల్దీ వెయిట్ గెయిన్ కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 6th మంత్ 7th మంత్ తర్వాత బేబీస్ కి మనం కొద్ది కొద్దిగా సెర్లాక్ అనేది అలవాటు చేస్తాము. బయట మార్కెట్ లో దొరికే సెర్లాక్స్ అయితే అసలు పెట్టకూడదు. ఈ విధంగా సెర్లాక్స్ బయట మార్కెట్ లో దొరికేవి పెట్టడం వల్ల బేబీ లావ్ అవుతారు, కాకపోతే అది హెల్దీగా కాదనమాట. ఏమంటే వాళ్ళు ఉబ్బుతారు అంతేకాని తర్వాత మాత్రం అది ఆ లావ్ అనేది ఖచ్చితంగా పోతుంది. హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం పిల్లలకి కంపల్సరీగా ఇంట్లో ప్రిపేర్ చేసే సెర్లాక్స్ మాత్రమే పెట్టండి. పప్పుతో ఉగ్గు చేస్తారు కదా, ఉగ్గు చేసి పెట్టండి. రాగి సెర్లాక్ ఉంటుంది, రాగి సెర్లాక్ చేసి పెట్టండి. ఈ విధంగా చేసి పెట్టడం వల్ల బేబీస్ అనేది హెల్దీ వెయిట్ గెయిన్ అయితే అవుతారనమాట. బయట మార్కెట్ లో దొరికే సెర్లాక్స్ పెట్టడం వల్ల వాళ్ళు ఓన్లీ లావ్ అవుతారు, కాకపోతే అది హెల్దీగా అయితే కాదు. మళ్ళీ బయట మార్కెట్ లో దొరికే సెర్లాక్స్ అలవాటు పడ్డ పిల్లలు త్వరగా హోమ్ మేడ్ సెర్లాక్స్ తినలేరు. అదే విధంగా ఫుడ్ అనేది వాళ్ళకు ఇంట్రడ్యూస్ చేయడం చాలా కష్టమవుతుంది, ఎందుకంటే దానికి అలవాటు పడిపోతారనమాట. అదేంటి అసలు బయట మార్కెట్ లో దొరికే సెరలాక్ అయితే కొద్దిగా హాట్ వాటర్ వేసి అనంగా మనం బీట్ చేయగానే కన్సిస్టెన్సీ చాలా లూజ్ అయిపోతుంది, స్వీట్నెస్ ఉంటుంది, కాబట్టి వాళ్ళు త్వరగా అది మింగేస్తారు. కాకపోతే నంజు అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. అదే మనం ఇంట్లో పప్పులతో చేసుకున్న సెరలాక్, రాగి సెరలాక్ లాంటివి మాత్రమే పెట్టండి. వీటి వల్ల వాళ్ళకి బలము ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, హెల్దీగా వెయిట్ గెయిన్ అవుతున్నారు. అదే విధంగా ఇందులో మనం ఎలాంటి షుగర్స్ అనేది మనం యాడ్ చేయము. డ్రై ఫ్రూట్ మామూలుగా పప్పుల్లో నుండి వచ్చే స్వీట్నెస్ మాత్రమే ఉంటుంది, కాబట్టి వారు హెల్దీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఘీ. నెయ్యి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం పెద్దవాళ్ళమే కొంచెం నెయ్యి ఎక్కువగా తింటే లావుగా చబ్బి చబ్బిగా అయిపోతాము అని అనుకుంటారు కదా, అది అవునండి. నిజంగానే నెయ్యి అనేది బేబీస్ కి ఇంట్రడ్యూస్ చేయండి, చాలా హెల్దీగా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఏ విధంగా పెట్టాలి అని అనుకుంటే సెరలాక్స్ పెడతారు కదా, ఉగ్గు చేసి పెడతారు కదా, అందులో ఫస్ట్ కొద్దిగా యాడ్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అదే విధంగా పిల్లలు ఎక్కువగా తినడానికి అయితే ఇష్టపడుతుంటారు. ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది, లేదు ఆవు నెయ్యి లేదు అని అంటే ఇంట్లో తయారు చేసుకున్న గేదె నెయ్యి అయినా పర్లేదు, ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది అనమాట. మీకు అవైలబుల్ గా ఉంటే ఆవు నెయ్యి పెట్టండి, లేదు అని అంటే గేదె నెయ్యి అయినా పర్లేదు, ఇంట్రడ్యూస్ చేయండి. బేబీస్ కి ఘీ మాత్రం కంపల్సరీ ఇంట్రడ్యూస్ చేయండి. ఇది 7th మంత్ లో ఫ్రూట్స్ తో పాటు సెరలాక్స్ కూడా అలవాటు చేయాలి కాబట్టి 6th మంత్ లో అలవాటు చేసినటువంటి ఫ్రూట్స్ తో పాటు 7th మంత్ లోకి వచ్చేసరికి కొద్ది కొద్దిగా సెరలాక్ అనేది అలవాటు చేయండి. అది హోమ్ మేడ్ సెరలాక్ మాత్రమే, బయట కొనుక్కొచ్చే సెరలాక్స్ అయితే పెట్టద్దు. ఇప్పుడు ఈజీగా అందరూ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నారు పప్పులతో రాగి వాటితో సెరలాక్ అనేది. ఆ విధంగా ఇంట్లో చేస్తే చాలా హెల్దీ కూడా ఉంటుంది కాబట్టి ఇంట్లో చేసే సెరలాక్ మాత్రమే వాడండి పిల్లలకి. అందులో కొద్ది కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేయండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, పిల్లలు తినడానికి ఇష్టపడతారు, అదే విధంగా హెల్దీ వెయిట్ గెయిన్ అయితే అవుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎగ్. ఎగ్ అనేది బేబీస్ కి 8th మంత్ నుంచి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. 8th మంత్ నుంచి బేబీస్ కి ఏ విధంగా ఎగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే ఎగ్ వైట్ మాత్రం పెట్టకూడదు. ఎగ్ వైట్ ఎప్పుడు వరకు పెట్టకూడదు అని అంటే 1 ఇయర్ వరకు బేబీస్ కి ఎగ్ వైట్ అనేది ఇవ్వకూడదు. ఎగ్ ఎల్లో మాత్రమే ఇవ్వాలి, ఏ డాక్టర్ అయినా ఇదే చెప్తారు. ఎగ్ వైట్ మాత్రం పెట్టకూడదు, ఎగ్ ఎల్లో మాత్రమే పెట్టాలి. అది ఏ విధంగా అనంటే ఎగ్ ఎల్లోని ఆమ్లెట్ లాగా వేసి స్మాష్ చేసి కొద్ది కొద్దిగా ఇంట్రడ్యూస్ చేయండి, పిల్లలు తింటారనమాట. ఈ ఎగ్ ఎల్లో తినడం వల్ల కూడా బేబీస్ అనేది హెల్దీ వెయిట్ గెయిన్ అయితే అవుతారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అనంటే పిల్లలకి రాగి మాల్ట్ అనేది చేసి పెట్టండి, అంటే రాగి సెరలాక్ అనమాట.
బయట మార్కెట్ లో దొరికే రాగి పౌడర్ తీసుకొచ్చి అది సెర్లాక్ లాగా చేసి పెట్టాలనుకుంటే పెట్టచ్చు. కాకపోతే మనం ఇంట్లో రాగులు బయట దొరుకుతాయి కదా, ఆ రాగులనే మనం తీసుకొచ్చి వాటిని మొలకెత్తించి తర్వాత వాటిని మనం పౌడర్ చేసి దానితో సెర్లాక్ చేయండి. అది చాలా మంచిది. ఆ విధంగా చేయడం వల్ల బేబీ అనేది హెల్దీ వెయిట్ గెయిన్ అనేది తొందరగా అవుతారనమాట. ఈ రాగి మాల్ట్ లో కూడా మనం కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు, అదే విధంగా హెల్దీ వెయిట్ గెయిన్ అయితే అవుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అనంటే పొటాటో. పొటాటోస్ కూడా హెల్దీ వెయిట్ గెయిన్ అవడానికి ముఖ్య పాత్ర పోషిస్తాయి. పొటాటోస్ ని మనం 6 మంత్ నుంచే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. కొద్ది కొద్దిగా ఇంట్రడ్యూస్ చేయండి. ఏ విధంగా అంటే పొటాటోస్ ని మనం బాయిల్ చేసి తర్వాత వాటిని మిక్సీ చేసామంటే అవి ప్యూరీ లాగా వస్తాయి కదా, అందులో బ్రెష్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్ కలిపి బేబీస్ కి ఇంట్రడ్యూస్ చేయండి. పొటాటో కూడా మనం బేబీస్ కి హెల్దీ వెయిట్ గెయిన్ కి యూజ్ అవుతాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది స్వీట్ పొటాటోలో, ఇది కూడా హెల్దీ వెయిట్ గెయిన్ కి యూజ్ అవుతుందన్నమాట. స్వీట్ పొటాటోను కూడా బాయిల్ చేసి మిక్సీ చేసి ఫార్ములా మిల్క్ ఆర్ బ్రెష్ మిల్క్ కలిపి ఇచ్చేయండి పిల్లలకి. ఎక్కువ లిక్విడ్ ఫామ్ లో ఉండేలాగా చేసి ఇవ్వండి. ఎందుకంటే స్వీట్ పొటాటో ఏమవుతుందంటే పెద్దవాళ్ళం మనం తినేటప్పుడే పైన అతుక్కుపోతుంది, వాళ్ళకు పొరపడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఫార్ములా మిల్క్ అయినా బ్రెష్ మిల్క్ అయినా కానీ కలిపి ఎక్కువ లిక్విడ్ లాగా ఉండేలాగా చూసుకుని, కన్సిస్టెన్సీ మీ బేబీ ఏ విధంగా తింటారో చూసుకుని అప్పుడు ఆ విధంగా అయితే ఇవ్వండి. బేబీస్ కి ఏ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినా, చెప్తున్నాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, బేబీస్ కి ఏ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినా కానీ కంటిన్యూస్ గా ఎక్కువగా పెట్టకండి. కొంచెం కొంచెం ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ బాడీకి అది పడిందో లేదో చూసుకుని చెక్ చేసి మాత్రమే ఇవ్వండి. పడితేనే ఇవ్వండి, పడకపోతే ఇవ్వకండి. ఎందుకంటే బేబీస్ కి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలంటే చాలా భయం ఉంటుంది, వాళ్ళకి ఆ ఫుడ్ పడుతుందా లేదా, ఏమైనా ఎలర్జీస్ వస్తాయా, ఏమైనా మోషన్స్ అవుతాయా, వామిటింగ్స్ అవుతాయా, ఇవన్నీ చూసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కొద్ది కొద్ది క్వాంటిటీలో ఇవ్వండి, వాళ్ళకు పడితే మాత్రమే క్వాంటిటీని ఇంక్రీజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అనంటే పప్పులు అనమాట. పప్పులు ఉంటాయి కదా, డైరెక్ట్ వాళ్ళకి డైజెషన్ అవుతుందో తెలియదో తెలియదు, కాబట్టి మనం ఏం చేస్తాము అనంటే మనం పప్పు కర్రీ వండుకుంటాం, సాంబార్ చేసుకుంటాం కదా, సాంబార్ చేసుకునేటప్పుడు పప్పు ఉడక పెడతాం కదా, దానిపైన వచ్చే వాటర్ ఉంటాయి పప్పు వాటర్, అవి కూడా బేబీస్ కి ఇవ్వచ్చు. ఈ విధంగా ఇవ్వడం వల్ల కూడా బేబీస్ అనేది హెల్దీ వెయిట్ గెయిన్ అయితే అవుతారు. పప్పు వాటర్ కూడా మనం బేబీస్ కి డే బై డే ఇవ్వచ్చు అనమాట. కంపల్సరీ పప్పు తేట ఉంటారు కదా, పప్పు పైన వచ్చే వాటర్ ఉంటాయి కదా తేట, అది కూడా బేబీస్ కి అనేది ఇవ్వండి. ఫుడ్ వచ్చేసి ఏంటి అనంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ మనం బేబీస్ కి 8 మంత్స్ నుంచి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అంతకంటే ముందు మాత్రం ఇంట్రడ్యూస్ చేయకండి, తర్వాత 8 మంత్స్ నుంచి మాత్రమే ఇంట్రడ్యూస్ చేయండి. 8 మంత్స్ నుంచి బేబీస్ కి ఏంటి అనంటే డ్రై ఫ్రూట్స్ అనేది ఇవ్వచ్చు, డ్రై ఫ్రూట్ పౌడర్ అనేది ఇవ్వచ్చు. డ్రై ఫ్రూట్ పౌడర్స్ లో ఆల్మండ్, వాల్నట్స్, బాదాం ఉంటాయి కదా, కాజు ఉంటాయి కదా, పిస్తా, ఇవన్నిటిని పౌడర్ చేసి వాళ్ళు తినే ఏ ఫుడ్ లో అయినా కొద్ది కొద్ది క్వాంటిటీలో 1/2 స్పూన్ నుండి మీరు స్టార్ట్ చేయండి. ఈ విధంగా స్టార్ట్ చేస్తూ వాళ్ళకి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. కొద్ది 1 మంత్ వరకు, 2 మంత్స్ వరకు ఒక 1/2 స్పూన్ లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇంట్రడ్యూస్ చేయండి. దీనివల్ల కూడా బేబీస్ అనేది హెల్దీ వెయిట్ గెయిన్ అయితే అవుతారనమాట. నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి ఏంటి అనంటే కర్డ్, పెరుగు అనమాట. నిజంగానే పెరుగు వల్ల హెల్దీ వెయిట్ గెయిన్ అయితే అవుతారు పిల్లలు. పిల్లలు తింటారు అని అనుకుంటే మాత్రం కర్డ్ అయితే ఇంట్రడ్యూస్ చేయండి, నో ప్రాబ్లం అనమాట. 7th మంత్, 8th మంత్ నుంచి అయితే పిల్లలకి కర్డ్ అనేది పెట్టొచ్చు. 1/2 స్పూన్ నుంచి స్టార్ట్ చేయండి ఏదైనా కూడా, తర్వాత ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ కర్డ్ తినడం వల్ల కూడా బేబీస్ అనేది హెల్దీ వెయిట్ గెయిన్ అయితే అవుతారు. అదే విధంగా పిల్లలకి 8 మంత్ నుంచే కొద్ది కొద్దిగా రైస్ అనేది ఇంట్రడ్యూస్ చేయండి. లేదు అనంటే వాళ్ళు తర్వాత తినడానికైతే అస్సలు ఒప్పుకోరనమాట, అలవాటు చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఎందుకు అనంటే ఒక్కొక్క 2 2 మెతుకులు 3 3 మెతుకులతో స్టార్ట్ చేయండి మీరు. ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసి పెట్టండి, వాళ్ళకి మింగడానికి కూడా వస్తుంది, అలవాటు అవుతారు, తర్వాత అదే తింటారనమాట. 9th మంత్, 10th మంత్ వచ్చేసరికి బేబీకి ఇంత రైస్ పెట్టేసి అందులో ఒక కొంచెం చింతకాయ పచ్చడి వేసి నెయ్యి వేసి పెట్టండి. దీనికంటే అమృతమైన ఫుడ్ అయితే ఏది ఉండదు బేబీస్ కి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, బేబీస్ అనేది తినడానికి ఇష్టపడుతుంటారు. చింతకాయ పచ్చడి, నెయ్యి, రైస్ అనేది అయితే కంపల్సరీ ఇంట్రడ్యూస్ చేయండి. 10th మంత్, 11th మంత్ వచ్చేసరికి బేబీస్ అనేది ఒక ముద్దైన అన్నం తినేలాగా మీరు ఇంట్రడ్యూస్ చేస్తూ రావాలి అనమాట.
నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే బేబీస్ కి 6th మంత్ నుంచి అంతకంటే ముందు నుంచి కూడా ఈ ఫుడ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. కొంతమందికి అన్నప్రాసనం తర్వాతే మేము సాలిడ్ ఫుడ్ పెడతాము, అప్పటి వరకు మిల్క్ తప్ప ఇంకేది పెట్టాము అని అనుకుంటే మాత్రం వద్దు, అంతకంటే ముందు కూడా పెడతాము అని అనుకునే వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నాను. నేనైతే నా బేబీ తన్వికి 4th మంత్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. ఏంటి అంటే డైలీ ఒక 5 వరకు మనం ప్రోమోగ్రానేట్ గింజలు ఉంటాయి కదా, దానిమ్మ గింజలు ఉంటాయి కదా, దానిమ్మ గింజలు వాళ్ళ నోట్లో ఇలా ప్రెస్ చేయండి, ఆ జ్యూస్ అనేది వాళ్ళ లోపలికి వెళ్ళిపోతుంది కదా, ఇదైతే చాలా మంచిది. లేదు మేము ఇంట్రొడ్యూస్ చేయము, మేము అన్నప్రాసనం తర్వాతే పెడతాము అని అనుకుంటే 6 మంత్స్ తర్వాత అయినా పర్లేదు, ప్రోమోగ్రానేట్ జ్యూస్ అయితే పెట్టొచ్చు. మోస్ట్ గా ఇంపార్టెంట్ గా చెప్పాల్సింది ఏంటి అనంటే బేబీస్ కి మోషన్స్ అవుతున్నప్పుడు మాత్రం ప్రోమోగ్రానేట్ అయితే పెట్టకూడదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదే విధంగా బేబీస్ కి కోల్డ్ అయినప్పుడు, కాఫ్ ఉన్నప్పుడు మాత్రం బేబీస్ కి ఏంటి అంటే బనానా అనేది పెట్టకూడదు, అది ఏ మంత్ లో అయినా పర్లేదు. బనానా అనేది కోల్డ్ అయినప్పుడు పెట్టకూడదు, మోషన్స్ అయినప్పుడు మాత్రము ప్రోమోగ్రానేట్ అయితే అసలు పెట్టకూడదు. ఎందుకు అనంటే ప్రోమోగ్రానేట్ అనేది పెద్దవాళ్ళకి సరిగా డైజెస్ట్ అవ్వదు, కాబట్టి మోషన్స్ అవుతున్న పిల్లలకి మాత్రం ప్రోమోగ్రానేట్ అనేది పెట్టకూడదు. రాగి సెర్లాక్ అనేది పెడతాం కదా, అప్పుడు బేబీ మోషన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది, దీనివల్ల భయపడాల్సిన పనేం లేదు, అది కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో భయపడాల్సిన పనేమీ లేదు, ఇది బేబీ హెల్తీ వెయిట్ గెయిన్ కి యూజ్ అయ్యే ఫుడ్స్ అనమాట. ఏ మంత్ లో ఇంట్రొడ్యూస్ చేయాలి అనేది కూడా నేను చెప్పాను కదా. ఇఫ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ ని. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైనా యూస్ఫుల్ అని మీకు అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.